ఇదిగా మళ్ళీ ఒక పోలీస్ స్టేషన్ కడతాము, రెండు ట్రిపుల ఇటుక కింద ఉన్నది, ఆ ఇటుక మీదకి పోయామంటే కొద్దిగా 11 గంటలకు ఇటుక మొదలు పెడితే తెల్లారి ఎన్నాడు చూసినా 4-5 దాకా ఇటుక అంతా మీద దారి పెట్టినాం. కేంద్ర పుట్టుకుంటే వారం రోజులు కథలు పని చేసుకున్నాం. వచ్చినావు జౌడిక దేవినే కానీ ఎవరు బిడ్డా? ఓ నువ్వేరా? నేనే జౌడిక దేవి. మాట్లాడు, నీ ముఖం మంచిగా ఉన్నారు, గుడ్డ విడుకున్నట్టు నచ్చిబాడు. ముద్ద విడకరా, ముద్ద విడకరా. మీ అమ్మగారు పట్ల నుంచి వచ్చినావు? అమ్మగారు అవగారు పట్టణం మంచి ఉన్నా, అన్న మంచి ఉన్నా, అన్న మంచి నా చిన్న పెద్ద ఉన్న మంచి కూడా నా ఇంకో అన్న మంచి కూడా మధ్య మంచి కూడా అవగారు పడింది గాను పాలు అమ్మగారు ఊరు మంచుకున్నదా, మా బలగం మంచుకున్నదా, అందరు మంచుకున్నదా, ఆ తాత మంచుకున్నదా, ఈ తాత ఆ తాత అందరు మంచుకున్నారు, ఈ తాత ఆ తాత అందరు మంచిగా ఉన్నారు. కానీ కొడక అయ్యో మా అమ్మగారు ఊరు నుంచి వచ్చినావు కానీ కొడక నువ్వు రాకరా కష్టం అని నేను మా ఇంట్లో తీసుకుపోయిపోయి నీళ్ళతో అనుకున్నా కానీ నల్ల రాక నాలుగు రోజులు అయితే అందరు చుక్క నీళ్ళు కానీ తింటుంటదా మాట ఉండాలి కొడక. కానీ కొడక అయ్యో నువ్వు రాకరా కష్టం అని కొడక నీకు ముఖ్యం అన్నం వేద్దాం అనుకున్న కూసులో పెట్టి కూసుండే నాకు పీట వేద్దాం అనుకున్న పీట మీద పిల్లి ఎరిగింది పిడ్డా. కానీ కొడుక నేనేం చెప్పాలి, కానీ నాయన మా అమ్మగారు రెండే కొడుకు నాకు సంబరం అనిపిస్తుంది కానీ పులుసుంటే బుక్కడేద్దాం అనుకున్న పులుసు లేకుండా అయినా మరి ఏం చెప్పాలి. కానీ కొడుక ఏంటి కచ్చిన మీ ఊరు సిద్ధాలు మా ఊరు దగ్గర పడితే తింటుంటుందా మాట ఉండాలి. కానీ పెద్ద గీత సంసారం పెద్ద చేసుకోవాలి. ఓ ఈ రోజు కట్టిన పెద్ద చేసుకుని ఎక్కడి వాళ్ళు చుట్టబోలు రాని భయం ఎవ చుట్టబోలు వచ్చినా పులిపాటు తెచ్చుడు, 2 కిలో కూర తెచ్చుడు, ఇంత చపాతీ తీసుడు, చుట్టపాటు పేరు చెప్పుకొని మనం తిన్న సరిపోతుంది. వేరు వేరు ఖర్చులు అవుతాను రాలిక సంసారం చేయాలి. కానీ తింటుడు కొడుకు మాట ఉండాలి బిడ్డ. ఇవా మీ ఊరు సిద్ధాలు మా ఊరు రాక ఎందుకు ఖర్చులు బిడ్డనాటి కాదు పొమ్మన్నట్టు కాదు అన్నట్టు నేను వచ్చిన కొడుక ఏంది బిడ్డ నువ్వు గుడ్ల మీద ఎందుకో రాలేదు మీ అన్నగారు మన చక్కని బిడ్డ పుట్టింది తెల్లారి తిరిగి ఒకటి నీకు ఎప్పుడమ్మా మీ వదిన గారు మన బిడ్డ పుట్టింది రేపటి తిరిగి ఒకటి రేపు అంటే మిమ్మల్ని తీసుకురమ్మన్నది బిడ్డ పుట్టిందండి ఎలనాడు చూడమమ్మా ఇంటి కూరాడు ఉలిసినట్టు గర్భవాసనాకు కొడుకు ఉన్నాడు ఆ నాడు చూసినవా ఒకవేళ ఆ కూడ ఆ బిడ్డను చూడవయ్యా నేను కూడరు ఆ కొడుకు లగ్గం చేసుకుంటా అనుకునేది అందుకే అవలాల ముందుగా మురిసిన మా పండ గుర్తుగా రాదు తల్లికైనా ముందుగా మురిసిన మా పండ గుర్తుగా ముందు వచ్చే గట్టగా దీని కచ్చే కత్తులు ఏమైనా సిగ్గానా ఉన్నావు ఏంది పచ్చులు కాదు ఎవరు వచ్చింది అమ్మ వచ్చిన అమ్మగారు సూరు నీ అమ్మగారు చుట్టిరికం సూరులో పోను లంచే అబ్బా అమ్మగారు చుట్టిరికం వాగుల పోను లంచే నీ అమ్మగారితో నీ అవ్వ ప్రియంత మండుతుంది మా అమ్మగారు ముచ్చట మాట్లాడు వీడికి పెళ్ళి అయ్యా ఏం చెప్పాలి 16 ఇళ్ళ పొద్దు పొరగలు నా ఎత్తు పెరిగిన పండుగ విలువలు పబ్బాని పిలిచినప్పుడు పోయిన మోకమేనా ఇది ఎవరు పిలిచినప్పుడు వాళ్ళ ఎప్పుడు పడితే అప్పుడు విలువ అక్క చెప్పు ఒకనాడు చుట్టిన
నాడు చుట్టుకో, మూడో నాడు మురుకు చుట్టాం, ఒక నాడు వెళ్తే ఏం చేసిన పోయి మూడు నెలలు ఉండేస్తాడు. మూడు నెలలు నాకు ఎవరా మా బామారి లంజ కొడుకు ఏమైనా తక్కువ ఉండదా? ఎండుకొండ శంకరన్ అంటే లోకానికి ఎంత పేరు, ఒక్కడు కాదు ముగ్గురు లంజ కొడుకులు ఉన్నాడు బామారు, ఒక్కడు కాదు మేనత్త కొడుకులు లేదు, ఎందరో వాళ్ళు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు శంకరుడు. ఒక్కడ నా పండుగ తీసుకుపోయి ఒక్కతే ఆడి ఓరే నలుగురు ముగ్గురు ఉంటే అయ్యో ఈశల్యం మిలితే ఆశల్యం ఆశల్యం మిలితే అక్క ముగ్గురు పొత్తులు ఒక్క ఆడి దానికి బట్టలు పెడితే నాకు పచ్చవేసిన గుద్ద తెలవద్దు. తోళ్ళూరు తొత్తులు పసువేసిన గుడ్డ 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 నాకు తువ్వాలను తువ్వాలా చెత్తరి ఒక మాట ఇప్పుడు మా అవగారి పండుగ మీరు ఓదరాని మీ అవగారు సుట్టిన వాగ్రహం అంటే వద్దు. అసలు మా అవగారు నువ్వు బాగా తిడతాను ఎందుకు అంజ కొడుకు భర్త విలువ అదికి వచ్చిందా కోపం అరే ఓపిక పడితే రేపు ఓపిక పడతారా ఎవరైనా భర్త విలువ కాపాడే ఆడవాళ్ళు భర్త విలువ తీసే ఆడవాళ్ళు ఏదో నా భర్త కాదని విలువ కాపాడతారా చూపి అమ్మగారు నీ అమ్మగారు ఇట్లా గిట్ల గిట్ల అంటే మా అమ్మగారు ఇంటికి వచ్చిన మీ అమ్మ అత్తగారికి వచ్చినప్పుడు మీకు ఏమన్నా నాతోటి సిరి నాతోటి లక్ష్మీకి ఏం తెచ్చిన మా అమ్మగారి ఇంటికి వచ్చినప్పుడు 2 కిలోల గుండెం కొడుతున్నా సిరికి వచ్చినప్పుడు దేవుని ఇట్లా పెట్టలేదు అవతలకి అరుగుతాను దేవుని దాచి పెట్టలేదు మళ్ళీ ఏం చెప్తావు అత్త కాకుండా కానీ నేను అమ్మగారి ఇంటికి వచ్చి వచ్చినప్పుడు మీకు తిప్పి తిప్పి కొడితే 80 ఎకరాలు జమీన్ ఉండే నా ఈరం కొద్ది నా తెలివి కొద్ది కార్యక్రమం ఒక పోరాయ అమ్మారు ఏం సంపాదించిన అంత తాతమ్మ సంపాదించిన ఏం సంపాదిస్తారని నా కొడుకులు ఏమైనా మాట్లాడరాని ఆయన సీర కట్టక కడుపు సిన్న వేసుకుని కార్మికుల మీద వేసుకుని కూర్చుడు కూడుకున్నప్పుడు ఉప్పు ఉపాసం ఉండి అవ్వ 80 ఎకరాలు దాని జమీన్ 8 ఎకరాలు చేసిన ఎనిమిది తెలియకొద్ది అది కాపాడతారా నా కాపాడంటే కాపాయం నా లెక్క కాపాయం చేసాడు ఈ ఊళ్ళు ఉండరో లేరు నేను పావుల బిల్ల ఓలే పెట్టుకొని పావుల బిల్ల ఓలే పెట్టుకొని పాయకాల పోతే ఆ పావుల బిల్ల పాయకాల పడితే 10,000 పెట్టి తొడిచ్చింది పిచ్చిలా పావుల పెద్ద 10,000 పెద్ద పావుల పెద్ద 10,000 పెద్ద ఎట్టుకుండా కొడుక ఆ పావుల బిల్లను ఎందుకు తొడిచ్చినంటే ఎందుకే ఆ పావుల బిల్ల నేను ఎవడాలరా అని ఉండి ఎత్తాన మొక్కిన ఎక్కడ ఇంకా నేనే ఆ ఉండిదా ఎందుకంటే మన పెద్ద కొడుకు కడుపులో పడ్డప్పుడు చెప్పుకోలేదు అనుకున్నా ఆ పావులైన పెద్ద కొడుకు కడుపులో పడంగానే కంటే నా మొగంది గుడ్డు వాసింది పొట్టు వాసి అయితే నేను అనుకున్నా ఏంటి ఎన్నడికి ఇట్లా గుడ్డు వాయలే పొట్టు వాయలే అని పెద్ద మనిషికి ఇట్లాంటి వాళ్ళను ఇక ఎన్ని మందులు హాస్పిటల్ అయినా వేల ఖర్చు పెట్టుకున్నా ఖర్చు పెట్టుకున్నా కానీ తక్కువ అయితే లేదు ఎందుకు ఇట్లా అయితే గిట్లాంటి పెద్ద దగ్గర అమ్మ మరి నా భర్త గిట్ట అయిందంటే గిట్ట కొద్దిగా నిట్టున్న దగ్గర అడుగుని ఆ పెద్దవి చెప్పి నిట్టున్నదంటే దేవుడు అనగానే అనగానే నేనేం చేసి దేవుడు ఉన్న దగ్గర వైద్యం అడిగించిన ఆయన ఏమని చెప్పిందంటే ఆయన ఎంబడి పడ్డా అని చెప్పింది ఆయన అంటే ఎవడారు దాని ఎంబడి పడ్డా ఆయన అందరూ నేనేం చేసిన పావుల బిల్ల ముడిపేసి అయ్యా సోర సోర దీపం పెడతా అని ఇట్లా ముడిపేసినవా ముడిపోయాంగానే బొడ్డు తక్కువైంది అని గుడ్డు గట్టి కన్ను గుడ్డు కనబడతాయి ఈ గుడ్డు గుడ్డకి ఏం చేయాలా నిద్ర లేక 6 రోజులు అయిపోయి కార్తాని ఓదం వస్తావా ఉంటావా ఎవరు లంజమణి ఓదం పని ఎవరి అవగారు చుట్టిరిక బాగా రాననిపిస్తాను కానీ ఇద్దరు కన్నా రావాలి ఇక పిల్లలోడు పిలవబా ఇక ఇద్దరు నా కొడుకులు చిన్న వాళ్ళు విలకుండా కానీ మీరు పెద్దోడు అంతా పిలిచిండు పిలిచిన ఇంటికి పోతే మనకు విలువ నాకెవరు నాకన్నా ఎక్కువ నీకెవరు ఉన్నారు ఒకటే పండుగ కూర్చొని పోదామని ఏదో పండుగ బుల్లెట్ పండుగ పోదాం ఆనాడు చూడమమ్మ ఎట్లా వస్తున్నారు నర్సపే
ఇంటికి రాకుండా కానీ అమ్మవారు అంగరవారు నీ ఇక్కడ వచ్చే గానీ మరి బాబా వస్తాను అని బామ్మ అంటాడు ఎదురుగా వచ్చి కాలం నిలుస్తారా అంటే నువ్వు వచ్చింది తెలిసిందా ఎప్పుడు అరే నేను రాను ఎందుకే అవగారు సూర్లో పోను అవగారు సూర్లో పోను అన్నది ఎప్పుడు నీ అవ చచ్చిపోవంటే నా అవ చచ్చిపోతే నా అవ చచ్చిపోవాలని అవ చచ్చిపోతే ఇప్పుడు నా బలగా పోవాలంటే నీ బలిగా పోతే కావచ్చు ఎందుకయ్యా మంచి పెళ్ళయ్యా కదా నీ అమ్మవారి ఇంటికి వస్తే మా గంగెట్లో బాగా గంగెట్లో బాగుంటుంది అన్న మనకి నెత్తికి రుమా తీసేది అరే నా తల బాగా తీసేస్తే నా తల తీసేసినట్టు నీ ముఖం చూస్తే గట్టుండే కాబట్టి మా వాడికి అట్లా అంటాను అరే బాగా తల వచ్చిన అంతేనా నువ్వు రంది పట్టుకోకు నువ్వు కొంచెం నువ్వు ఫీల్ అయితే నీ ఫీల్ అయితే నీవే అవుతా మీ అన్ని నువ్వు ఏది ఏం ఫస్ట్ కావచ్చు మాట అనకుండా నేను చూసుకుంటా ఈ మాట మీ అన్న అన్న అనుకో ఇట్ నుంచి రిటైర్ అవుతా పోతావా మీ అన్న నన్ను బతలాడు తీసుకోవద్దని అత్త నేను మా అన్న బతలాడు ఇట్లా కూర్చో ఎవరోనిగా కూర్చో తట్టేసుకొని కూర్చోవాలా అలా కారపూడి ఉన్నట్టు మీ అన్న అలా పచ్చిమిరపకాయలు నూరు నట్టునా తట్టేసుకొని కూర్చో ఉచ్చి కూర్చునే మాట అయ్యో అయ్యనా దేవుడా నేను రమ్మన్నది అన్నంలో తీసుకొని బావని తీసుకొని మీరు అందరు ఐదుగురు రమ్మన్న ఏంటి చెల్లె నువ్వు ఒక్కదాని వచ్చిన బావేడు చెల్లె బావా వచ్చింది కదా అన్న బావ నాటకి అనకు ఏంటిది చెప్పండి పండుగప్పుడు మరి అందరి ఆడబిట్టే ఇవో సీర జాతి కాజపడతాయి పూలు జాగ లేకుండా మంచిదే పూలు జాగ లేకుండా మంచిదే కానీ అడవిలు ఏం కోరుకుంటది పెడుతున్నావో సీర పట్టుకుని పోతుంది ఏం లేకపోతే వంకాయలు మొక్కిన అడవిలు అనుకున్న అందరున్న దాలు వస్తున్న దాలు పెట్టి పోయకుండా పది మంది పేరు అవగారి చల్లకుండా దీనిలో పోతుంది కానీ అన్న మరి పుండు దాటి అన్న బట్టలు ఇంటి తెచ్చావు చెల్లె నలుగురు అడవిలు పడికి అయ్యో నా చెల్లె అంతే 10,000 ఉంటుంది నేను ఆరాట పడతాను మరి ముగ్గురు పొత్తులు అడవిలో నిండారు నీ కొడుకులకు నీకు తెచ్చుకొని బాగా వరకే పైసలు తక్కువ పట్టేసి నాకు అడవికే తక్కువ పడతాయి బాగా వరకే పైసలు తక్కువ ఒక మాట కానీ భార్య భర్తలతో అంటే వాపడండి ఇప్పుడు ఒక్క మాట నీకు తెలియకుండా నేను అని చెప్తాను అన్నయ్య నాకు తెలియకుండా నువ్వు అని చెప్పాలి అన్న ఇప్పుడు నాకు తెచ్చినా నా కొడుకులు తెచ్చినావు బాబు రానబడి నాకేమి దోషణ లేకుండా కానీ మా దండబాబు పెట్టదు కాబట్టి బాబుకు ఒక డ్రైవర్ పడకరా పోయి చెప్పాలి ఒక్కటనుకో నన్ను కోదా ఎండకాలం తినదా కళ్ళక ఇక పట్టె వేస్తా తెలనరాక తెలనాక బా కుక్కల పంచాయతీ అవుతుంది ఇక తెలనరాక పట్టె వేసినాం ఇక తెల్లారి తలయ్యాలని ఇక 2 గంటలు వేస్తాం ఇక బోరకాయలు నేను ఫోన్ చేస్తాను ఏమో నీకు ఎప్పుడు వస్తారు ఫోన్ చేస్తాడు ఏం చెప్తుంది దండమించాలి తీసి ఆ బండి నెత్తి అట్లనే ఆడతలేదు పోయిందే కావాలని ఆ దీప్తి నెత్తి నెత్తి వేసినాక ఎండ తక్కువ కొడుతుందా ఆ ఎండ కుడుకుతా అంటే నెత్తి నుంచి తీసి
జేబులో తస్తిలేదా, ఏం చేయాలని దాన్ని వచ్చి ఇట్లా చూసినా తుడుచుకున్నా జేబులో పెట్టుకున్నా. మళ్ళీ ఏం చేసినా, మరిచే జేబులో పెట్టుకున్నా, ఇంకా మళ్ళీ ఏం చేసినా, ఇక మళ్ళీ ఉడకపోతా ఊపినా మళ్ళీ మరిచే జేబులో వచ్చా. ఇక నర్సంపేట దగ్గరికి వచ్చేటప్పుడు ఇక పోలీసు ఆటం అయింది, మాస్క్ లేకపోతే ఫైన్ ఎత్తారు వాళ్ళు, ఆటో వేసిరు, ఇక చెక్ పోస్ట్ వేసిరు, వీళ్ళందరూ ఇవ్వాలి, వాళ్ళు ఏదో అడిగిస్తారు మాస్కులు. నాకు మాస్క్ లే, నాకు తస్తిలేదా, అప్పుడు వెయ్యి రూపాయలు పడతాయి అని ఏం చేసిన జేబులకి టైర్ తీసే రెండు గురించి రెండు చివరి కేసులు తన మాస్క్ అయింది నాకు లేదా. మీ అమ్మగారు తొలిత బ్రాహ్మణ తొట్టెల గట్టిల్లు నచ్చుకొని మంచిగా కాదు అనుకున్న పిల్లి కొడుకులారు. తొలిత బ్రాహ్మణ తొట్టెలు కట్టి వాడు సొప్పులు మన సొప్పులో చేస్తారు, ఆడితే వాళ్ళు కాదు నాయు. మరి అప్పుడు అనుకున్నాడు చెల్లే నా బిడ్డను చూడు చెల్లె అని. అప్పుడు ఆ రేణుకు మరి ఇంత నా బిడ్డను తీసి తల్లి చేతిలో పెట్టి చౌడికల దేవి చేతిలో పెడితే ఎట్లా ఉన్నది, ఎందుకు రాయి బిడ్డను అని బతకన్నట్టున్నది. అప్పుడు కార్తీక వీరాజుడు చూసిండు, నా మరదలు ఇంత అందంగా ఉన్నది, నా మేన మరదలు అంటే మేనవారి పిల్ల అంటే మేకల్ల కుక్క, మేనోడు అంటే నాతోడు ఇల్లు తెచ్చుకొని రాడు అమ్మా, నా మరదలకి ఇంత అందంగా ఉన్నది, రేపు పెరిగి పెద్దదైతే ఇంకెంత అందంగా ఉంటుంది. ఒకదోడు నా మరదలు ఇంకోడికి ఎందుకు దక్కనిస్తా, మేము ముగ్గురు అన్నదమ్ములు, నా మరదలు చూడు ఆడి ఇళ్ళ తోటకూర, నా మరదలు చూసినవా నా చేతికి అందినాడు, మీరు పెళ్లి చేసుకుంటారని నా మరదలు ఇప్పుడే కాయమాకులు చేసుకోవాలి, ఆకు మెట్టి నా పిల్లలు అనిపించుకోవాలి. అప్పుడు ఆ బిడ్డలు చూడు గంటల్లో తొట్టె కట్టి తొట్టెలు వేసిన కాడ, అప్పుడు ఏమి చేసిండు కార్తీక రాజు చౌడికల దేవి ఉట్టుకూసారు పట్టంగిలు తెచ్చిళ్ళు, మరి కాళ్ళకు చూడు అగో మట్టలు తెచ్చిళ్ళు, మంగళసూత్రం మట్టుకచ్చిళ్ళు, మట్టెల మంగళసూత్రం ఉట్టుకూసాలు పట్టంగిలు తెచ్చిండు. అమ్మా వేడుక ఎల్లవకు పుట్టు కుసాలు పట్టంగిలు దొరికింది, పట్టంగిలు దొరికి అప్పుడు తొట్టెకు వచ్చి ఈ తొట్టెకు బాసింగం కట్టి ఉష్టమధ్యం కట్టి ఇంత మాపిల్లు అనిపించుకుంటాం, ఎందుకంటే రేపటి కల్లా ఇంత అందంగా ఉండదు నా మరదలు వేరేటోడికి ఎందుకు దక్కాలి. మరి అప్పుడు ఆ భాషగా ఉన్ను ఇష్టమంటలు పట్టుకొని తొట్టెకాడికి వస్తాను, తొట్టెకాడికి వచ్చి అగో రేణుక వెళ్ళవకు నోడు అగో పుస్తమంటలు కట్టబోతాను. అప్పుడు అనుకున్నది ఆ బిడ్డ రేణుక వెళ్ళవన్నది, నా బావ నాకు అగో తొట్టెలు కాడే అగో పుస్తమంటలు కట్టి నా పిల్లలు అనిపించుకుంటే రేపు ఆడదై పుట్టి అవతారం ఎత్తేది ఉన్నది, ఆడదాంది ఎల్లకాలం రద్ది బతకం, ఇవాళ నాకు పుష్టమట్టెలు కడితే ఎల్ల లోకం ఆడళ్ళకి ఆచారం అయిపోతుంది, సంప్రదాయం అయితే ఆడిబిల్ల బతుకుతుందా, పుట్టినాడే తొట్టెకు భాషంగా కట్టినాక ఆడిది ఎన్నడూ పొగ చూరుతుంది, ఇవాళ నాకు సంప్రదాయం పుడితే ఎల్లకాలం ఆడదానికి ఇదే ఆడత అయిపోతుంది, ఏ సంప్రదాయం అయితే ఎల్ల లోకం. నా భావ నాకు ఇవాళ చూడు పుష్టమట్టెలు కట్టనిస్తానా, నేను చూడు దేవతలై పుట్టి నరలోకమునికి నిందలు ఎంతో పేరు కచ్చేది ఉన్నది, నేను ఎత్త చూడు పుష్టమట్టెలు కట్టనిస్తాను, నేను ఆ బిడ్డ చూడు తొట్టెలున్న కాడ బగ్గు బగ్గునవండి, అగ్రశక్తి అవతారం ఎత్తింది ఎడమ కాలుతోని, అప్పుడు పుష్టమట్టెలు కడదాం అని బావ ఎప్పుడు అంగిండో ఎదపొచ్చాలి ఎల్లకాలం సాంప్రదాయం అయి పుడుతుంది, ఇదే ఇళ్ళకు చూడు ఎల్లకాలం అంతైతుందని. అప్పుడు ఎదపొచ్చదండి బాబుడు నేనికి ఎల్లవ్వా అయ్యా పుష్టమట్టాలు ఆ వేసిన బట్టలు శిల్లపర నింపింది బాబు ముఖాన్ని కొట్టి తొట్టకాడికి వచ్చినోడు వెనుకకు ఏడలు జరిగిన ఎదపొచ్చినదా నేను అప్పుడు తొట్టెలున్న అఖండ శక్తి అని తెలుసుకున్నాడా, మరదలాను అడ్డం జారు నుండి నా ఎదపొచ్చినదా నిన్నవే బాస్ చూసినవా ఆడదాని అహంకారం ఆడిది నన్ను ఎదపొచ్చినదా నిన్ను పుట్టిన తొట్టెలున్న బిడ్డ నేను ఇక్కడ ఉంటానా,
పరువేనాక ఈ ప్రాణం గొప్ప కాదు అని మరి ఆ బిడ్డ వేసిన బట్టలు చిర్ర పర్ర ఇంపి బా అమ్మ కనగొట్టి ఇక్కడ నా చిన్నతనం అయిపోయాయి. నేను ఎవరి ఉండాలని అప్పుడు ఆ అమ్మని తీసుకొని అప్పు ఆ తమ్ముని తీసుకొని ఆ కార్తీక వీరాజునుడే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఓరి తమ్ముడా బ్రహ్మదేవ మన బిడ్డకు పేరు పెట్టురా అన్నాడు. అప్పుడు బ్రాహ్మణి అవతారణ బ్రహ్మదేవుడు అన్నాడు, అన్నయ్య మన బిడ్డకు చక్కని పేరు పెడతాను, చిన్న కమ్మని చిక్కూడదు, పెద్దనైన కమ్మని పేరు పడదు, ఆ బిడ్డ పేరు పెడతామని. అప్పుడు తిథి నక్షత్రాలు ఆ బిడ్డ పేరు చదివితే ఆ బిడ్డ పుట్టిన గడియ రేవతి నక్షత్రం కాదు, రేవతి నక్షత్రాన్ని ఆ బిడ్డ జన్మించింది. బిడ్డ పేరు రేణుకెళ్ళు నా భార్య లక్ష్మీదేవి. ఈ బిడ్డకు లాల వస్తుంది, అవి చదువుల తల్లి సరస్వతి అమ్మ చదువులు చెప్పుతుంది, పార్వతి అమ్మ ఈ బిడ్డకు పక్కనేస్తుంది. లక్ష్మీదేవి లాల వస్తుంది, కొడుకు లేనివి కోరిక రాయే. అయ్యో నా బావ బిడ్డ అయితే నా బిడ్డ అయితే అవు సరస్వతి అమ్మ ఆ బిడ్డకు చదువులు చెప్పుతుంది, పార్వతమ్మ ఆ బిడ్డకు పక్కలేసి పండుకోబెడతాను. అందుకే అన్నారు ఆడదాన్ని రద్ది బతుకు మగోడి రాజ బతుకు. మగోడు చూడు బట్ట లేకుండా బుట్ట పోసి పెట్టుకుని ఒక జగ జీతం ఉన్నవాడు, మూగ పురుగు జిగ పురుగు బదాట్లేసిన బంగారు పురుగు అంటారు. బిడ్డ ఎదిగిందాడు అవ్వయ్య రాదులు కనుక్కొని పెళ్లి చేయాలి, ఎదిగిన బిడ్డ వచ్చి అవ్వ నాకు పెళ్లి నాయన నాకు పెళ్లి అని బిడ్డ అడగది. అవు అందుకే అన్నారు ఆడదానికి నిందత్తే పదుళ్లకు పేరు అంటే ఎవరి బిడ్డ అంటే ఫలానోని బిడ్డ అంటే పదుళ్లకు పేరైపోవు. రద్ది బతుకు ఆ బిడ్డని వెనుక బల్లికి పోతాను ఇంటికత్త మరి చదువుల తల్లి సరస్వతమ్మ ఆ బిడ్డకు అక్షర అభ్యాసాలు నేర్పుతాను. జ్ఞానంలో ఆ బిడ్డ కూడా అయ్యో ఎంతో తెలియకలరా, అవయ్య రాజులకు ఎన్నో మరి నీతి మాటలు వాక్యాలు చెబుతాను. బిడ్డ కలియుగానికి కలియమాత పుట్టిన అవయ్య రాజులకు ఎవరిక వెళ్ళమని దాదుకుంటా. మరి ఆ రోజు ఏం పండుగ అయ్యా, వాళ్ళకి అత్తది బతుకమ్మ పండుగ, అవి పిల్లలకు అత్తది పిరిల పండుగ, పెద్దలకు అత్తది మిత్రమాస, అవు భారతదేశంలో బహుగొప్ప పండుగ బతుకమ్మ పండుగ. అవు బతుకమ్మ పండుగ వచ్చింది, బతుకమ్మ పండుగ వచ్చినాడు అవ ఊళ్ళో ఉన్న హరియరాజుల పిల్లలంతా అత్త మీద కూడా మొత్తం తల్లి మీద పెట్టారు దేవంతురాలు అందరూ బతుకమ్మలు వేసుకున్నారు కాదు, బతుకమ్మలు వేసుకొని అవి ఏడంతల మారు ఆ పంచమి గిళ్ళల మాలకి వెళ్ళి బతుకమ్మల బండకాడికి ఆడుకుందాం అని పోతాను. పోతుంటే ఊరు మంది ఏడంతరాల మాలకి గెలిగిపోతుంటే